దేవరాల మున్సిపల్ మూడవ వార్డు పరిధిలో ఎస్డిఎఫ్ నిధులతో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పలు కుల సంఘాలకు మున్సిపల్ చైర్మన్ మాధవ్తో కలిసి ప్రభుత్వ పాది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాది శ్రీనివాస్ మాట్లాడుతూ, కుల సంఘాల భవనాలు ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తాయని, గతంలో మీ సేవకుడిగా ఉంటా అని మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మధ్య ఉంటూ ప్రజల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. వేములవాడ పట్టణంలో 34 కుల సంఘాల భవనాలకు నిర్మాణానికి ఎస్డిఎఫ్ నిధులను మంజూరు చేశామని పేర్కొన్నారు. మేమంటే మేమనేటువంటి మాటతోటి రాబో రోజుల్లో మీకు అవకాశం వచ్చిన తదుపరి మాకు ఇక్కడ కుల సంఘ భవనం కానీ, మా కాలనీకి సంబంధించిన సమస్యల పరిష్కారం కానీ, మా కష్ట సుఖాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలన్నప్పుడు మీ సేవకుడిగా తప్పనిసరిగా ఉంటానని ఇచ్చిన మాట ప్రకారం గత 8 మాసాలుగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తూ, అటు పల్లెలు కానీ పట్టణం కానీ, అటు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, నేతలకు సంబంధించిన సమస్యలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, అటు సంక్షేమము ఇటు అభివృద్ధి ఎక్కడ కూడా ఆగకుండా ముందుకు సాగాలని చెప్పిన లక్ష్యంతోటి పనిచేస్తూ మీ మధ్యలో ముందుకు పోతున్న క్రమంలో వేనాడ పట్టణం ఉన్నటువంటి సుమారు 34 కుల సంఘ భవనాలకు 5.5 లక్షల రూపాయలు ఇస్తానిచ్చినన్న హామీ మేరకు మొదటి దఫా ప్రతి సంఘానికి 4 లక్షల రూపాయలు చొప్పున విడుదల చేయడం, అవి మున్సిపల్ ద్వారా టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని పనులు ప్రారంభించే దశలో ఈరోజు ఇక్కడ మనం భూమి పూజ చేసుకుంటున్నాం. ఈ 34 సంఘాలకు ఇంకా 1 లక్ష రూపాయలు ఏదైతే నేను ఇస్తానన్న మాట ఉందో అది కూడా ఈ పూర్తయ్యే లోపల అన్ని సంఘాలకు 1 లక్ష రూపాయల నిధులను కూడా ప్రొసీడింగ్ రూపంలో మీకు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ, అవసరమైతే 5 కాక ఇంకా 2 అయినా 3 అయినా పేదలకు సంబంధించి న్యూ అర్బన్ కాలనీ చెప్పిన ఇక్కడ కూడా పెద్ద ముఖాలు చెప్తే ఇంకా 2 అయినా తక్కువ 3 అయినా ఇస్తా. ఈ భవన నిర్మాణం పూర్తి చేసిన బాధ్యతను ఈరోజు చేపట్టి ఈరోజు మేము భూమి పూజ చేసిపోయిన తదుపరి వెంటనే మీరందరూ కూడా పెద్దమ్మ కాలనీ సంబంధించిన పెద్దలు కూర్చొని మీరు నిర్మాణం చేస్తారా, లేదు మా తరఫున ఎవరన్నా మీరు చేయండి అని చెప్పి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు ఎవరికైనా బాధ్యత చేపించుకుంటారా, కాంట్రాక్టర్ ఎలాగో శ్రీనివాస్ పేరు వచ్చింది అతని చేయమంటారా, మీరు ఆలోచించుకొని నిర్మాణం చేసుకోవాల్సిందిగా. ఎందుకంటే మీరు విధి నిర్వహణలో కూలీ పని చేసుకుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిన క్రమంలో రాజయ్య చెప్తా ఉన్న పెద్ద మనిషికి మీరందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుని నిధులున్నాయి, డబ్బుకి కొదవ లేదు, ఈ అంశంలో దీనికి సంబంధించిన నిధులు ఉన్నాయి, మీరు వెంటనే పనులు చేసుకుని ఈ సామాజిక భవన నిర్మాణం మీరు పూర్తి చేసుకున్నట్టయితే చిన్న చిన్న పండుగలు ఇక్కడ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది.